Hi guys, welcome to our channel Maahershaik. Nenu mee Sumaya. Munduga maa channel ni subscribe cheskondi, pakkane bell icon untundi dani activate ches pettukondi. So ee roju vlog enti ante it's Maahershaik's birthday anamata. Maahir ki ippudu 3rd year full life 4th year ostundi. So birthday celebrations etla jarigayi, ekkada nunchi start chesi ekkada varaku end chesam anedi chupistanu. So first vachesi shopping kaithe vellamu. Shopping ki easy buy lo teeskunnam anamata vadiki. రేపు బర్త్డే అనగా ఇవాళ వెళ్ళాము. సో కొంచెం పనుల్లో బిజీ ఉండడం వల్ల త్వరగా తీసుకోలేకపోయాము. సో అందుకని ముందు డేనే తీసుకున్నాము. సో ఈజీ బైలో కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. కాస్ట్లు కూడా పర్వాలేదన్నమాట. ఎవ్రీ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అక్కడ బై చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టెప్ అయితే షాపింగ్ అయితే చేసేసాము. సూపర్ क्या लगा ली तू? क्या लगा ली? सही किलो అలా షాపింగ్ అయిన తర్వాత మెహందీ పెట్టేసుకున్నాడు. సో నైట్ మొత్తం అన్నం అది తినేసి 8 కల్లా రెడీ అయిపోయాడు అనమాట. వాడి బర్త్డేకి వాడే డెకరేషన్ అంతా చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. సో ఇక్కడ థ్రెడ్ చూపించాను కదా, అక్కడైతే సెటప్ చేద్దామని నేను అనుకుంటున్నాను. సో బెలూన్స్ అయితే మొత్తం రెడీ చేసి పెట్టాను. సో మొత్తం డెకరేషన్ అంటే మొత్తం ఏం చేయలే, ఆ ఫిట్టింగ్ వరకు నైట్ 10 కల్లా అయిపోయిందన్నమాట. నేను మాహి ఇద్దరం కలిసి చేసుకున్నాను. సో ఇక్కడ మాహి నించోనే ప్లేస్. సో అందుకని చూపిస్తున్నాను. సో ఇది బిఫోర్ బర్త్డే అనమాట, బిఫోర్ రేపు బర్త్డే అనేది వన్ లైట్. సో ఎట్లా వచ్చింది ఏంటి అని చెప్పేసి లైట్ ఆఫ్ చేసి ఆన్ చేసి చూస్తున్నాడు మాహిర్ కూడా. చాలా ఎంజాయ్ చేశాడు వాడు బెలూన్స్తో ఆడుకుంటూ. సో నెక్స్ట్ డే మార్నింగ్కి ఏమేం చేసాం ఏంటి అనేది వచ్చేసి, సో ఫైనల్ లుక్ అయితే చూడండి ఎంత క్యూట్గా ఉందో. మేము 2 ఆర్డర్ పెట్టాము, గోల్డ్ కలర్ బ్లాక్ రెడ్ వచ్చింది, మళ్ళీ పింక్ బ్లూ బెలూన్స్ది కూడా బుక్ చేసాము, కానీ అది ఇంకా డెలివరీ రాలేదు. సో అందుకని మేము ఇంకా ఇది వచ్చింది కదా అని చెప్పేసి దీంతోనే మేనేజ్ చేసేద్దాం, సరిపోతాయని చెప్పేసి అనుకున్నాము. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను వెనుక కర్టన్స్ ఇంకా పొడుగొస్తాయని చెప్పేసి, కానీ వాడి చాలా షార్ట్గా ఇచ్చాడు. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను మాహి బర్త్డే అని చెప్పేసి కచ్చి బిర్యానీ అయితే రెడీ చేసేసాను. మొత్తం కుకింగ్ 11 కల్లా ఫినిష్ అయిపోయింది. కచ్చి బిర్యానీ అంటే తెలిసిందే కదా, మనం ఏ ఫంక్షన్ అయినా ఇంట్లో బిర్యానీ ఉండాల్సిందే. బిర్యానీ లేకపోతే ఆ ఫంక్షన్ హవానే వేరనమాట. అది గనక లేకపోతేనా డే అంతా ఏదో పోగొట్టుకున్నట్టే ఉంటుంది. అది పండగ కానీ, పెళ్ళి కానీ, పెళ్ళి రోజు కానీ, బర్త్డే కానీ, ఏదైనా సరే నేనైతే ఈ విధంగా లేయర్స్ వేసుకుంటూ చిన్నగా బిర్యానీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో స్వీట్ వచ్చేసి ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే మా హస్బెండ్ ఒక ఐడియా ఇచ్చారు, సేమియాతో ఏదో ఒకటి చేసుకుందాము అని చెప్పేసి. సో ఇట్లా బిర్యానీ ప్రిపరేషన్ చిన్నగా అయిపోయిన తర్వాత ఆలోచిద్దాంలే అనుకున్నాను. సో నాకైతే ఓపిక లేదు, ఆల్మోస్ట్ నిన్నటి నుంచి ఇట్లా షాపింగ్ అని బయటికి మళ్ళీ ఇంట్లో పని ఎక్కువైపోయి. సో చిన్నగా బిర్యానీ ప్రిపరేషన్స్ అయితే ఇలా అయిపో వస్తున్నాయి. సో లేయర్స్ అయితే ఫామ్ అయిపోయాయి బిర్యానీకి. ఫుడ్ కలర్ కూడా కొంచెం వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసాను. అలా బిర్యానీ అయిపోయిన తర్వాత ఇలా సేమియా కేసరి కూడా ఫాస్ట్గా చేసేసాను. 10 నిమిషాల్లో అయిపోయింది కేసరి చేయడం కూడా. నాకు ఇష్టమై కేసరిలో ఏది ఇష్టం అంటే నాకు వచ్చేసి సేమియా, మా మాహి కూడా చాలా ఇష్టము. సో మనం అన్బాక్సింగ్ వీడియోలో చూసే ఉంటాం కదా ఇవన్నీ ఎట్లా ఆర్డర్ పెట్టాము, ఏమేమి ఆర్డర్ పెట్టామని చెప్పేసి అవన్నీ డెకరేషన్లో డెకరేట్ చేసాము. ఆ ఫ్లవర్స్ అవన్నీ, ఆ వెనకాల లైట్స్ వెలుగుతున్నాయి కదా అవి, ఇవన్నీ వచ్చేసి మళ్ళీ పైప్ సెట్టింగ్స్ అవన్నీ ఉన్నాయి కదా బెలూన్స్ సైడ్స్వి, అది కూడా నేను లాస్ట్ ప్రీవియస్ అన్బాక్సింగ్ వీడియోలో నేను మీకు ఇంట్రడ్యూస్ చేశాను, కానీ మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి ఫ్లవర్స్వి అవన్నీ డెకరేట్ చేసే ఐటమ్స్ అన్నీ మేము ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేసాము.
ఆ బెలూన్స్ స్టాండ్స్ కూడా ఇట్లానే ఫ్లిప్కార్ట్లోనే లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చూపించాను. ఆ సెట్టింగ్ ఎట్లా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ఒక లుక్ వేయండి. అలా అలా డెకరేషన్ పూర్తయ్యేసరికి, నేను వంట పూర్తయ్యేసరికి మా వారు ఈ మిగతా డెకరేషన్ కూడా కంప్లీట్ చేసేసారు. సో ఈ బర్త్డేకి వచ్చేసి నేను ఎవరిని పిలవలేదండి, ఓన్లీ మా మాహి మేము మేమే మా ఫ్యామిలీ వరకే చేసుకున్నాము, ఎవరిని పిలవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇక్కడైతే కేక్ సెట్ చేద్దామని చెప్ప అనుకుంటున్నాము. ఆ లేజర్ లైట్ చూపించాను కదా లాస్ట్ ప్రీవియస్ వీడియోలో, అన్బాక్సింగ్ వీడియోలో, అది కూడా ఇట్లా పెట్టేశామన్నమాట. మా మాహి అయితే కేక్ కటింగ్కి రెడీ అయిపోయాడు, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు. వాడికి ఇట్లా చేసుకోవడం ఫస్ట్ టైం, ఇంత పెద్దగా ఇంత డెకరేషన్ ఇది మొత్తం చేసి మేము ఇప్పటివరకు ఎప్పుడూ చేయలేదు. సో చిన్నప్పుడు ఫస్ట్ బర్త్డే ఇట్లా డెకరేట్ చేసి చేసాము, కానీ వాడికి అప్పుడు తెలియదు కదా ఈ పెద్ద కేక్ ప్లస్ ఆ వెనక డెకరేషన్ ఇదంతా చూసి ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యాడు. నేను కేసరి చేస్తే వాడు పాయసం అనుకున్నాడు, దాన్ని పాయసం అనుకొని నాకు పాయసం పెట్టు అంటున్నాడు. సో చాక్లెట్స్ అవి ఇవి వచ్చేసి రిలయన్స్లో తెచ్చేసానండి, వాడికి అన్నీ వాడికి ఇష్టమైనవే తెచ్చానమాట. సో ఇట్లా మా మాహి బర్త్డే చిన్న చిన్నగా ఆ డే అంతా అలా కూల్గా అయిపోయింది. మా మాహి అయితే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసేసాడనమాట. సో ఫైనల్గా మాహికి సర్ప్రైజ్ ఏంటి అంటే వాళ్ళ మామయ్య మా మాహి కోసం గిఫ్ట్ పంపించాడనమాట యూకే నుంచి. సో ఏం గిఫ్ట్ వచ్చిందా ఏంటో మాకు అసలు తెలీదు. సడన్గా ఫోన్ చేసి ఇట్లా మీకు పార్సిల్ వచ్చింది సార్ అనేసరికి షాక్ అయ్యాము, ఏమొచ్చిందా అని. చూడండి వాళ్ళు ఎంత పెద్ద తీసుకొస్తున్నారో, అసలు ఏంటా అని వాళ్ళు పైకి తీసుకొచ్చేదాకా కూడా టెన్షన్ ఆత్రం ఆగక అప్పటికప్పుడే కట్ చేసి బయటే ఓపెన్ చేసేసాము, ఇంట్లో కూడా తెచ్చుకోకుండా. ఏంటా అది ఏంటా అది అని చెప్పేసి, అది ఏంటంటే మాహికి సైకిల్ అనమాట. మాహికైతే ఆ సైకిల్ ఎప్పుడప్పుడు చూస్తానా అని చెప్పి చాలా ఆత్రంగా ఉన్నాడు. చాలా గట్టిగా ప్యాక్ చేశారండి బాబోయ్. మాకైతే అది ఓపెన్ చేయడానికి 10 నిమిషాలు పట్టింది. ఇట్లా సైకిల్ అయితే పార్సిల్లో వచ్చింది, మేము తర్వాత ఫిట్ చేసుకున్నాము, ఇంట్లోనే ఫిట్ చేసాము. ఆల్మోస్ట్ 95% వాడు అక్కడ ఇచ్చాడు, ఆల్రెడీ మొత్తం సెట్ చేసి ఇచ్చాడు, జస్ట్ ఒక 5% మాత్రం మనం సెట్ చేసుకోవాలి. సో ఫైనల్ లుక్ అయితే ఇది చూడండి ఎంత బాగుందో. మా మాహికి సర్ప్రైజ్ గిఫ్ట్ అదే అనమాట ఈసారి. సో ఫైనల్గా మా మాహి బర్త్డే అయితే అయిపోయింది. సో మీరు కూడా మా మాహి బర్త్డేని చూసి బ్లెస్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.